పత్రిక 9:10:8 నీవు నీ హృదయములో, క్షమించండి, అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించిన విశ్వాస వాక్యమే. మనకి వాక్యం బోధించిన తరువాతట వాక్యం విన్న మనము మన నోట ఉంచుకోవాలటది, మన హృదయంలో ఉంచుకోవాలట. మాలు ఆరాధన అయిన తర్వాత నా రూమ్కి వచ్చి కలవమ్మా, క్యాబిన్కి వచ్చి. మాలు వచ్చిందా? కింద కూర్చుందా? దేవుని వాక్యం చెప్పిన తరువాత అది నీ నోట ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. దేవుడు స్వయాన్న పలికిన మాటలవి, ఇవి ఆయన నోట నుండి వచ్చిన మాటలు. ఇవి ఎవరో రాసిస్తే వచ్చినవి కావు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరణనిచ్చి కాగితాల మీద వ్రాయించాడు, జంతువుల చర్మాల మీద వ్రాయించాడు. అలా వ్రాయబడినది భద్రపరచబడింది, అలా భద్రపరచబడింది చెప్పబడింది, అలా చెప్పబడింది మన నోట ఉంచుకోవాలి, మన హృదయంలో ఉంచుకోవాలి. ఎవరి మాటలు ఎక్కడ ఉంచుకుంటారు? కొందరు ఆస్తుల విలువలు నోట ఉంచుకుంటారు, మనసులోనూ ఉంచుకుంటారు. వాళ్ళ వ్యాపారాలు మనసులో ఉంచుకుంటారు, నోటిలో ఉంచుకుంటారు. జనానికి దేని మీద పిచ్చి అంటే దేవుడు తర్వాత భూమి మీద డబ్బు మీదే పిచ్చి. మరొకటి అంటే మనం నమ్మనవసరం లేదు. ఎంత నాటకంగా ప్రవర్తించినా డబ్బు పిచ్చోళ్ళే తప్ప అందరూను నాకు డబ్బు పిచ్చి లేదని లేదు కనుక చెబుతారో అది వేరు విషయం. డబ్బులు ఎలాగాల దగ్గర ఉండవు కనుక నాకు డబ్బు పిచ్చి లేదండి అంటారు, కానీ వాళ్ళకి డబ్బు పిచ్చి ఉంది. డబ్బు పిచ్చి ఉంది. పిచ్చి అనేది హృదయంలోనే ఉంటుంది, నోటిలోనే ఉంటుంది. అలాగే దేవుని వాక్యం అంటే పిచ్చి ఉందా మీకు? దేవుని వాక్యం మీ నాన్న మాట నీకు పిచ్చి కాదా? అమ్మ చిన్నప్పుడు మాట్లాడినప్పుడు పిచ్చి కాదా? అక్కా చెల్లెళ్ళు మాట్లాడినప్పుడు పిచ్చి కాదా? వాళ్ళ మాటలు మనం వింటాం, ఎందుకంటే మన కుటుంబం వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తాం వాళ్ళని. అలాగే దేవుడంటే మనిషికి పిచ్చి ఉండాలి. ఆ పిచ్చి అందరికీ వచ్చిన మెంటల్ పిచ్చి లాంటి పిచ్చి కాదు. పిచ్చెక్కుపోయాడు అంటారు చూస్తారు, అలాంటి పిచ్చి కాదు ఇది. దేవుని మాట మన నోట, తిరిగి ఆయన మాట మన హృదయంలోనూ ఉండాలి, అదే చెప్తున్నాడు అక్కడ. తొమ్మిది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని
చూడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల చూడని అని నేను చెప్తున్నాను. అది చూడని అంటే మనం చూడలేదు కదా, యేసుప్రభువుని చూడలేదు, ఆయన సమాధి చేయడం చూడలేదు, ఆయన సమాధి నుంచి లేవటం చూడలేదు. చూడని దాన్ని నమ్మని నమ్మేదానికే విశ్వాసము అనే అనే పదం వాడతాం. విశ్వాసము చూడని దానిని నమ్మటం. విశ్వాసం అంటే చూడని దానిని నమ్మటం. వెరీ గుడ్. 9వ వచనంలో ఏముంది? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని ఆయన మాటలు చదివిన మనం మన హృదయమందు విశ్వసించిన ఎడల మనము రక్షించబడదము. అప్పుడప్పుడు తండ్రులు పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు ఏదైనా చిన్న గోడ గెంతాలి అనుకోండి, కొడుకుని గోడ మీద పెట్టి ముందు దిగుతాడు తండ్రి, రా నాన్న రా నా చేతుల్లోకి వచ్చా అంటాడు. పిల్లాడు తండ్రి కనబడటం లేదు, నువ్వు నాకు కనబడడం లేదు తండ్రి, నేను ఎక్కడికి రావాలి అని అడగడు. అది విశ్వాసం. విశ్వాసం అంటే అది, డాడీ నువ్వు నాకు కనిపించటం లేదు చీకట్లో, నేను ఎక్కడ దూకాలి, ఎక్కడికి రావాలి, ఎక్కడ ఒంగోవాలి నువ్వు అందుకోవడానికి అని కొడుకు అడుగుతాడు. అడిగితే విశ్వాసి కాడు, అడగకుండా జంప్ చేస్తే విశ్వాసి. దేవుణ్ణి మనం చూడకపోయినా నమ్మాలి. నమ్మిక చాలా గొప్పదండి. నమ్మిక నిజంగా మొత్తం ఈ యూనివర్స్ అంతా కూడా నమ్మిక మీదే ఉంది. మనుషులు అనేకులు చూసినంత వరకు నమ్మరు, బైబిల్ చదివాను, బైబిల్ చదవగానే ఆకాశం మీద కనబడే ఆ నీలిరంగు అదంతా నీరు అని నా 45వ ఏట నమ్మాను అది నీరని. దేనిని బట్టి? నీలంగా ఉందని కాదు, బైబిల్లో ఉందని. బైబిల్లో ఎక్కడుంది? కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథము 148:4. ఆకాశము పరమాకాశము, అది సింగులర్ కాదు, ప్లూరల్. పరమ ఆకాశము లారా బహువచనం. పరమాకాశములు అని సంబోధిస్తూ దేవుడు రాయిస్తూ ఏమంటున్నాడు? ఆకాశము పైనున్న జలములారా. మరి జలాలు నిలబడాలిగా, జలాలు నిలబడాలంటే భూమి ఉండాలిగా, కిందైతే భూమి ఉండాలిగా, పైన అయితే
ఆకాశం ఉండాలిగా కాయడానికి. మొన్న చెప్పాడు, నేను ఆశావాడు, ఎందుకంటే వాడికి నమ్మడు ఏది పవర్ఫుల్ ఈ మైక్రోస్కోప్ ఏ స్కోప్లు అంటున్నారు ఆయన, టెలిస్కోప్స్ పవర్ఫుల్ టెలిస్కోప్స్ ఉపయోగించి ఆకాశంలో ఉన్న జలాలలో నదులు ప్రవహిస్తున్నాయట, వాటి వేగం 2000 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయట. అది వాడు మన నమ్మాడు. వాడు నేను 40 ఏట బైబిల్ చదవగానే నమ్మాను, ఎందుకంటే ఆయన నోట నుంచి వచ్చు మాట నిజం, అది అబద్ధం కాదు. చేసేవాడే చెప్పగలడు కానీ ఊహించేవాడు చెప్పలేడు, నేర్చుకునేవాడు చెప్పలేడు. ఖచ్చితంగా చెప్పాలంటే దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా తన నోట తన హృదయములో పెట్టుకుంటే ధైర్యముగా చెప్పగలడు. నదులు ఉన్నాయట ఆకాశంలో, నేను నమ్మాను, ఉండాలి, ఉంటాయి. వీటిని నమ్మడానికే మనిషికి జీవితకాలం అయిపోయింది. బాగా వినండి, ప్రకృతిని నమ్మడానికే అదేనా వీడికి పెద్ద తెలియదండి. యాక్చువల్గా సైంటిఫిక్గా మనం ఆలోచిస్తే 100% యూనివర్స్లో, విశ్వంలో ఉన్న 100%లో మనిషికి తెలిసింది నేడు ఓన్లీ 10%, 10% తెలుసు. 90% ఇట్ ఈస్ ఇన్ ది డార్క్ మ్యాటర్ అన్నాడు, అంతే. చీకటి పదార్థం కనబడనంత మాత్రం పదార్థం లేదనుకోవద్దు, కనబడకపోయినంత మాత్రంలో పదార్థం లేదు అనుకోవద్దు. చీకటిలో ఉన్న చీకటి పదార్థం అంటారు దాన్ని. మనిషికి ఈరోజు చీకటి పదార్థం కనిపించలేదు, 90 పాళ్ళు 10 పాళ్ళే. ఆ 10 పాళ్ళల్లో ఇప్పుడు ఈ ప్రవహించే నదుల గురించి చెప్పాడు. ఇంతగా నేను ఎందుకు ప్రెస్ చేస్తున్నానంటే 9వ వచనంలో యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. నమ్మాలి దాన్ని, మనం రక్షింపబడతాం. రక్షింపబడడం అంటే కాపాడబడడం అంటే బస్ కింద పడిపోయి లారీ కింద పడిపోయి కాదు, నరకగుండంలో పడిపోకుండా కాపాడబడడం. నరకంలో పడిపోకుండా కాపాడబడడం పది ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. నోటితో ఒప్పుకోవాలి యేసుప్రభు మృతుల్లో నుండి లేచాడు నీ కోసమని, నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు చూడకపోయినా ఎన్నో నమ్ముతున్నావు చూడని వాటిని, చెబితే నమ్మటం లేదా? ఎన్నిటిని నమ్ముతున్నావు చెబితే? నీకు అమ్మ ఎవరో తెలీదు, నాన్న ఎవరో తెలీదు. ఒరిజినల్గా నువ్వు పుట్టినప్పుడు నీకు అమ్మ ఎవరో తెలీదు, నాన్న ఎవరో తెలీదు. 11-12 నెలలు వచ్చినంత వరకు నువ్వు
వాడికి క్లాసులు ఇస్తుంటావు, మమ్మీ డాడీ తాతయ్య అత్త ఏం 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 నేర్పిస్తావు, నా మునిమానవరాలకు నేర్పిస్తున్నారు అన్నీ తాతయ్య తాతయ్య అని కానీ ఇలాగంటది తాతయ్య అని కానీ దానికి తెలీదు, నేర్పించాలి. చూడకుండా చంటి పిల్లకు చెప్పి నేర్పిస్తున్నావే, మీరు చూడని యేసు పునరుద్ధానం మరి నేను చెప్తున్నాను సమాధిలో నుంచి ఆయన లేచాడని, మరి అది మీరు నమ్మరా? చూడకుండా ఎన్నో నమ్ముతున్నారు మీరు. ఏమండి నీళ్లు తాగితే దాహం తీరుతుందా? ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు తెలిసింది మీకు అది? చిన్ననాటి నుండి నీళ్లు పడితే దగ్గరికి లాగేసుకొని కప్పుని నీళ్లు తాగుతారు, దప్పిక తీరుతుంది. దగ్గరికి లాక్కుంటారు ఆ గ్లాసు, చూడకుండా నమ్మవు కదా. ఇవన్నీ చూసావు కనుక నమ్ముతున్నావు. నువ్వు పుట్టిన చిన్ననాటి తెలియదే ఇవన్నీ, నీకు నేర్పిస్తే కదా నేర్చుకున్నావు, నేర్చుకోవాలనే కదా బడికెళ్తున్నావు. దేనికి వెళ్తాము? ఐపీఎస్కి కానీ ఐఏఎస్కి కానీ దేనికి దేనికి వెళ్తున్నావు? అక్కడికి వాళ్ళు నేర్పిస్తే నేర్చుకోవడానికి వెళ్తున్నావు నువ్వు అక్కడికి. వాళ్ళు నేర్పించకపోతే నువ్వు కూడా ఏమీ తెలియని అమాయకుడివే. ఇన్ని నేర్చుకోవడానికి వెళుతున్నావు నీవు, బైబిల్ నేర్చుకోవా? విశ్వశాస్త్రం అది, మిగిలిన శాస్త్రాలు కాదు. భూమి మీద ఉన్న సకల శాస్త్రాల గురించి నేను చెప్పటం లేదు, ఇది ఇది దేవుని శాస్త్రం. యూనివర్సల్ సైన్స్. దేవుని పిల్లలారా, ప్రశ్నిస్తాడు దేవుడు, నేను అడిగినట్టు కాదు, ఆయన కూడా ప్రశ్నిస్తాడు. నువ్వు చనిపోయిన తర్వాత నన్ను ఎవరేం అడగరు, ఇంతే నా పని, ఈగగానో పిల్లిగానో కుక్కగానో పుడతానో అని వాడు వీడు చెప్పిన కథలు నమ్మేసి అలా అయిపోవద్దు. వాళ్ళు తెలియని మూర్ఖురు, ఎవడి నోటికి ఏదొస్తా చెప్తాడు. ఒకడు అనంత వాయువుల్లో కలిసిపోయాడంటాడు, ఇంతకు అనంత వాయువులు ఎన్ని అని అడిగితే చెప్పడు. తెలియాలి కదా నీకు, నువ్వు ఒప్పుకోవాలి, నీ మనసు ఒప్పుకోవాలి, నీ నోరు ఒప్పుకోవాలి, నీ మనసు ఒప్పుకోవాలి. పదవచనంలో ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. బాప్తిస్ ఇచ్చినప్పుడు నీళ్లలో నిలబెట్టి ఏం చెప్తారు? బాప్తిస్ తీసుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? బాప్తిస్ ఇచ్చిన మగాళ్ళు ఎవరైనా ఉన్నారా? దగ్గరికి రా, బాబాడికి మైక్ ఇవ్వండి. నువ్వు దగ్గరికి రా, మైక్ నీ దగ్గరికి రాదు. ప్రశ్న అడుగుతాను, బాప్తిస్మ ఇవ్వడానికి నీళ్ళల్లో దించావా? దించండి. దించినప్పుడు వాళ్ళు ఏమి అడుగుతావు? యేసుక్రీస్తు వారిని నీ నోటితో ఒప్పుకుంటున్నావా చెప్తాను. తర్వాత యేసుక్రీస్తు వారు మరి తండ్రైన దేవుడు యేసుక్రీస్తు వారిని ఎలాగైతే మృతుల నుండి లేపి ఉన్నారో నిన్ను కూడా లేపుతాడని దాన్ని విశ్వసిస్తున్నామని అది కూడా చెప్తున్నా. వెరీ గుడ్, ఇచ్చే మైక్ తీసుకోరా.
అందుకే బాప్తిసం ఇచ్చినప్పుడు ఒప్పిస్తారు, ప్రమాణం అది. అర్థమైందా? ఒకవేళ అది మీకు గుర్తుందో గుర్తులేదో నాకు తెలియదు, ఒకవేళ మర్చిపోయారు అనుకోండి, మీకు ప్రమాదం అది. మీ ఎంట్రీ సరైంది కాదు, మీ అపాయింట్మెంట్ సరైంది కాదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏలయనగా ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. మనం సిగ్గుపడాలా? తప్పైతే సిగ్గుపడాలి, తప్పైతే సిగ్గుపడాలి. చర్చికి నమ్మకంగా వినయంగా విధేయతగా చర్చిలోకి వచ్చి గుడి విడిచిపెట్టగానే ఇంటికెళ్ళి బూతులు మాట్లాడుతున్నావు అనుకో, నువ్వు పరలోకానికి వెళ్తావా? అలాటోళ్ళు ఉన్నారు, నోరిపితే అన్ని బూతులే, బూతులు అప్పయ్యమ్మలేలు. వాళ్ళు నోరు మంచిది కాదు. ఏ నోటుతోనైతే దేవుణ్ణి అంటున్నావో ఆ నోటుతో మరొక తప్పు మాట రాకూడదు ఆ నోట్లో నుంచి. నాలుకలు ఎన్ని మనకి? ఒకటే మాట, ఆ నాలుక మీదెళ్ళి వస్తుంది. మరి వచ్చినప్పుడు మంచి మాటలు వచ్చే నాలుగుకి ఎప్పుడూ మంచి మాటలే రావాలి, చెడు మాటలు రాకూడదు కదా. అంటే రెండు మాట్లాడుతుందా నాలుక? దేవుడు ఏమన్నాడు నాలుగు గురించి? యాకోబు పత్రిక 3:8-9 యాకోబు పత్రిక 3:8-9 అదండి దేవుడు చెప్పేశాడు. దేవుడు చెప్పేశాడు ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు. ఏమంటే గర్వంతో ఉన్న గుర్రాన్నైనా స్వాధీనంలోకి తెచ్చుకుంటాడు, గర్వంతో ఉన్న గుర్రాన్ని స్వాధీనం చేసుకుంటాడు, గాడిదని స్వాధీనం చేసుకుంటాడు, పులిని స్వాధీనం చేసుకుంటాడు, సింహాన్ని స్వాధీనం చేసుకుంటాడు, పక్షుల్ని స్వాధీనం చేసుకుంటాడు, జంతువులు స్వాధీనం చేసుకుంటాడు. ఇంతకీ చేసుకోలేనిది ఆడి దగ్గర ఉన్నదే నాలుక, అది మాత్రం సాధు చేసుకోలేడు. అమ్మ ఈవేళ నుంచి నన్ను బూతులు ఆడమ్మ దేవునికి స్తోత్రం. దొంగ దొంగలండి వాళ్ళు. నాలుగు నుంచి బూతులు ఆడవా, నేను నాలుగు సరి చేసేస్తా వెడ్డి. నోరే సరే కడుక్కో. ఈ మధ్యన ఎవరో అన్నారట పాశముఖంతో అన్నీ తినేయండి అని. మన చర్చిలో పెద్ద ప్రోపగాండా, దానికి ఒక స్పీకర్ ఉన్నది. మన చర్చిలో ఒక స్పీకర్ ఉంది, పాశముఖంతో తినేయాలట అన్నీ. కనుక టిఫిన్ తినే ముందు పాశముఖంతో తినేసి అన్నం తినే ముందు ముఖం కడుగుతుంది. ఈలోగా నువ్వు నవిలి మింగిసి శుభ్రంగా క్లీన్ అయిపోయింది కదా నోరు. ఆవు గేదె గడ్డి మేసినట్టు ముఖం కడుక్కోవడలే లేవా? థాయిలాండ్ వాళ్ళు, థాయిలాండ్ వాళ్ళు ఆ
ఆవుది కానీ గేదెది కానీ దూడది కానీ తలకాయని కోసి వాళ్ళు కాలుస్తారు, అమ్ముతారు, తింటారు కోసుకొని. అప్పుడు బ్రష్ తీసి అది తలకాయకి పలుతూ అవుతుంది. అప్పుడు నాకు ఈవిడే గుర్తొచ్చింది, అమ్మా చచ్చిపోయిన దూడపై తలకాయ పళ్ళుతో అవుతున్నావు నువ్వు. మీ అక్క మా దగ్గర ఉంది ఒకటే, ఒక ఆవిడ, ఆవిడట పళ్ళుదోమదట తినేస్తుందట. నాలుగు గురించి ఏమంటున్నాడు, పాచకేస్తావా లేకపోతే పాచయం ఇంకే పాచయం చేస్తుంది మొత్తం తిని మింగేయడం అంతా. ఏ నరుడును నాలుకను సాధు చేయలేడు. అది మరణకరమైన విషం. విషం ఒక్కొక్క నిప్పు పెట్టిందంటే ఆడదే. నిన్న దేవుడు నిన్నో మొన్న దేవుడు ఆవిడికి భజన చేయించాడట. గొప్ప శుభవార్త కదండి. ఆవిడకి ఏం చేయించాడు? భజన. నాలుకను కంట్రోల్ చేసుకోలేదనుకో, ఇతరులతో చేస్తే భజన సున్నితంగా ఉంటుంది, దేవుడు చేస్తే డబల్ స్ట్రాంగ్గా ఉంటుంది భజన. చదువునన్న. దేనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము? అది ఈ నాలుగుతో తండ్రిని స్తుతిస్తాము. దేనితోనే దేవుని పోలికగా పుట్టిన? అదే నాలుగుతో దేవుని పోలికగా పుట్టిన. మనుషులను శపింతుము? మనుషులను శపింతుము. ఒక నోటి నుండి ఆశీర్వచనాలు వస్తాయి, శాపవచనములు బయలుదేరుతాయి. నా సహోదరులారా, ఇలా ఉండకండరా. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తియ్యని నీరును చేదు నీరు వస్తాయా, ఊరుతాయా? నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లు గాని ద్రాక్ష తీగలు అంజూరపు పండ్లు గాని కాయునా? అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తియ్యని నీళ్లు ఊరవు. దేవుడు చెప్పినవి సత్యాలు. పదవచనం ఏమంటున్నాడు? 10వ అధ్యాయం రోమపత్రిక 10వ వచనం, ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నుడితో ఒప్పుకొనును. ఎలయనగా ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. సిగ్గుపడమంట. ఎందుకండి? ఉన్నది మాట్లాడడానికి సిగ్గెందుకు? అప్పుడప్పుడు చాలామంది దెబ్బలాడతాను. దేనికి భయం? దేనికి అలా భయపడిపోయి వణుకుపోతాను? ఏం తప్పు చేసావని? నీకంటూ ఒక కన్న తండ్రి ఉన్నాడు. ఆ కన్న తండ్రికి నీ గురించి తెలుసు. నువ్వెందుకు ఊరికి గజగజ గజగజలాడిపోతున్నావు? అంటే ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లం ఉందా నీకు? చెప్పకూడని సమస్యలు ఏవైనా నేను వేధిస్తున్నాయా? అప్పుడు భయపడిపోవాలి, తప్పదు. ఎందుకు భయం? ఏదో దేవుడు వరం ఇస్తే పూజారు అడ్డుకున్నట్టు భయపడిపోతారు. దేనికి భయపడతారు? తప్పులు మాట్లాడేవాళ్ళు దేవునికి లెక్కలు చెప్పాలి, తప్పులు చేసేవాళ్ళు దేవుడికి లెక్కలు చెప్పాలి. అసలు తప్పుల గురించే మీ నోరు మాట్లాడకూడదు. దేవుడు మీకు ఇచ్చిన శాసనం ఏంటంటే, గీసిన గీత ఏంటంటే, అసలు తప్పుల గురించి మాట్లాడొద్దు నోరు ముయ్యి అన్నాడు.
కానీ తప్పులు మాట్లాడడం అందరికీ ఇష్టం, మంచిది కాదు అది. పదకొండవ వచనం, ఏలయనగా ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది, యూదుడని అన్యజనుడని భేదము లేదు. మాకు పాత నిబంధన ఉంది, మాకు వాగ్దాన భూమి ఉంది, మేము దేవుని చేత ఆశీర్వదింపబడిన వాళ్ళం, వరాలన్నీ మావి అని యూదులు మాట్లాడుకుంటారు ఇప్పటికీ. అందుకే సొబ్బరిగా చిత కొట్టి చెవులు మూసేస్తాడు, మూసేస్తున్నాడు దేవుడు ఇజ్రాయేల్కి, చితక్కొట్టి చెవులు మూస్తున్నాడు. ధర్మశాస్త్రం ఆడదట, ఆచారాలు ఆలవట, సున్నత ఆలదట, భూభాగాలు ఆలవట, పండగలు ఆలవట. క్రైస్తవులు పనికిరాని వాళ్ళ, అహంకారుల వాళ్ళు, క్రీస్తును చెప్పిన నరహంతకులు యూదులు ఏమనుకుంటున్నారు వాళ్ళ గురించి మీకు సరిగ్గా, వాళ్ళ బయో వాళ్ళు వాళ్ళ తలక బయోపిక్ మీకు తెలీదు. క్రూరులు వాళ్ళు, చాలా క్రూరులు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థు హెల్లేనీయుడని, గ్రీసు దేశస్థుడని భేదము లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడయ్యున్నాడు. ఆయన మనకి కృప చూపించే ఐశ్వర్యవంతుడు, అందరికీ ఆయనే పరలోకపు తండ్రి. ఇష్మాయేలీలకి అల్లా లేడు, హైందవులకి వాళ్ళ దేవుళ్ళు లేరు, క్రైస్తవులకంటూ ఒకటి వేరే దేవుడు లేడు. ఇలా ప్రపంచం దేవుడు ఉన్నాడనుకునే వాళ్ళకి లేని దేవుళ్ళు లేరు. దేవుడు లేని వారికి అసలు దేవుడే లేడనుకునే వాళ్ళకి దేవుడు ఉన్నాడు. కనుక దేవుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే. ఆయన ఎవరో కాదు, కన్నతండ్రి, సాక్షాత్తు మనల కన్నతండ్రి. ఆయన తన కడుపును కాచి కన్నాడు, మర్చిపోకండిది. తన గర్భాన్న మోసి కన్నాడు ఆయన. నీ తల్లి నిన్ను గర్భాన్న మోసింది 9 నెలలు మాత్రమే, కానీ నీ కన్న తండ్రి నిన్ను గర్భాన్న మోసింది 1,000,000,000 సంవత్సరాలు. కోట్లు సంవత్సరాలు. ఆయన ప్రేమను మర్చిపోతావా? ఆయన మాటలు మర్చిపోతావా? ఆయన మాట మనసుల్లో ఉండవా? విన్న మాటలు మీరు దాచుకోరా? ఓకేనా? అక్కడ కాపుదామా? వచ్చే వారం మాట్లాడదాం.